నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బిజ్జి తోట. ఇదిగోనండి మా దేవి గుడి దగ్గర అరటి పళ్ళు. ఎన్ని ఉన్నాయో చూసారా ఒకరోజు ఇవి. ఇవన్నీ కూడా మన తోటలోకి ఉపయోగించేసుకుంటే ఒకరోజుకి వస్తాయండి ఈ బేసిన్ అంతా కూడా. బెల్లం వేయవలసిన పని లేదు, మనం ఏమి చేయవలసిన పని లేదండి. అది ఏంటో ఈ వీడియోలో చూసేయండి. చక్కగా నేను ఇలా దొరికినప్పుడల్లా ఇలా చేసుకుంటానండి. గుడికి వెళ్ళానండి ఫస్ట్ రోజు. అయితే పంతులు గారిని నేను బయట పారేసే పళ్ళు ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్నానండి. అమ్మ బోల్డ్ ఉన్నాయమ్మ, మేము బయట పాడేయాలి వీటిని పట్టుకెళ్ళి తల్లి అంటే. రెండు కవర్లు అయితే ఎత్తుకొచ్చానండి రాత్రి 8 గంటలకే. అయితే నేను దర్శనానికి వెళ్ళి అమ్మ పళ్ళు పట్టుకుని వచ్చానండి. చూసారా ఇవి నేను 2 కవర్లు తెచ్చాను కదండి. మన తోట అంతటికి 1 కవర్ అయితే సరిపోతాయండి. ఇవి మనం మెత్తగా ముగ్గేగా చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ మీకు చూపించడానికి నేను ముట్టుకోవటానికి ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందని తొందరగా చేసేస్తున్నానండి. మీకు వీలు కుదిరితే ఇవి ఇలా ఒలుచుకుని చక్కగా మనం కాస్తంత బెల్లం వేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. తినడానికి పనికొచ్చే పళ్ళేనండి ఎన్ని ఉన్నాయండి. ఇలా మా ఆడబడుచు కొంచెం సాయం చేస్తుందండి. అరటి పళ్ళు అన్నీ చక్కగా ఒలిచి పెడుతుంది. అరటి పళ్ళుతో దా వేసేయచ్చు, కానీ తొక్కలు మనకే ఇబ్బందిగా ఉంటాయని ఒలుస్తున్నామండి. ఇలా ఒలిసి చక్కగా పిసికి ఇది ఎంత ఉందో అంత బెల్లం వేసుకుని మనం చేసుకోవచ్చండి. కానీ ఇది నాకు 20 కేజీలు ఉందండి. ఈ 20 కేజీలు చేసేసుకొని చక్కగా ఇచ్చుకోవచ్చు. ఎంత కష్టం ఎందుకండి, మనకి సులువైన మార్గం ఉండగా. బెల్లంతో చేసింది మా ఇంట్లో ఇంకా ఉంది, దాన్ని వాడటే లేదు నేను. ఈ తొక్కల్ని వేరెందుకు చేస్తున్నానంటే ఈ తొక్కల్ని మనం మట్టిలో కప్పెడదామండి. ఈ జ్యూస్ని నీటిలో కలిపేసి వేసేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటివి చూస్తేనే మీకు రూపాయి ఖర్చు లేకుండా మన మొక్కలకి పోషకాలు ఇచ్చేయచ్చు. చక్కగా బీరపాదు ఇలాంటివి చాలా నాసుగా ఉన్నాయండి. నాకు ఇవి ఇవ్వటం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి. అరటిపండు అన్ని రకాలుగా కూడా మొక్కలకి ఉపయోగపడుతుంది. కానీ ఆకుకూరలకి చిన్న చిన్న మొక్కలప్పుడు ఇది ఇస్తే పోత వచ్చేస్తుంది అంటున్నారు. అంతకు మించి ఏమీ లేదండి, నేను అన్ని నాట్లకి వేసేస్తానండి. చూసారా రోకల బండతో చక్కగా కచ్చామిచ్చ చెదగొట్టేశానండి. చెదగొట్టేసిన ఈ గుజ్జుని చక్కగా మనం 3 రోజులు పోయాక వేసుకుంటే ఇంకా ఎంతో మంచి ఉపయోగాలు ఉన్నాయండి. కర్రకి కూడా లొంగంది నేను చేత్తో పిసికేస్తున్నాను. మనం 3 రోజులు కానీ 5 రోజులు కానీ అయిపోయాక ఇది ఇస్తే అండి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనకి ఇది చాలా ఉంది కదండి, మన తోటకి ఇది 2 సార్లకు వస్తుందండి. అయితే నేనేం చేస్తున్నానంటే ఇవాళే కొంత ఇచ్చేస్తున్నాను. చూసారా ఈ కాస్తంత బేసిన్లోకి అయితే తీసేద్దామండి. తీసేసి మనం కనమాదే కాస్తంత బెల్లం వేసి చిటికడంత అంటే గుప్పడంత మట్టి వేసుకుంటే అండి ఇవి మనకి 3 రోజులు పోయాక ఇస్తాం కదండి, మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దేవుడి దగ్గర పెట్టిన పటికీ బెల్లం కూడా వేసేస్తున్నాను. చక్కగా గుప్పడి మట్టి తీసుకున్నానండి, మట్టి కూడా వేసేస్తున్నాను. వేసేసి లూజ్గా మూత పెట్టి ఉంచేస్తామే. ఇదండి మనకి నీళ్లు తడి తగిలినా పర్వాలేదండి, ఇది ఇబ్బంది ఏం లేదు. నేను 3 రోజులు పోయాక వేసేస్తాను. ప్రస్తుతానికి ఇవాళ పిసికింది మాత్రం అదేనండి, మనం మెత్తగా చేసాం కదండి దాన్ని నేను కొంచెం తీసాను కదండి, అదంతా కూడా ఇవాళ నీటిలో వేసేద్దాం. ఇది ఇంకా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాయండి పళ్ళు, ఉండటం వలన అక్కడక్కడ లాస్ట్ని ఉండిపోయి. అవేమో అండి మన కుండీల్లో డబ్బాలు పెడుతున్నాం కదండి, దాంట్లో వేసేసుకుంటే అండి మన మొక్కలకి నెమ్మదిగా మనకే పోషకాలు అందుతాయి. ఇలా వేయటం వలనండి విపరీతమైన పువ్వు కాయ వస్తుందండి. చాలామంది మాకు పూత రాలిపోతుంది అంటున్నారు. ఇలాంటివి వేచి చూడండి, మీకు ఎన్నో అవసరం లేదండి. 2 అరటిపళ్ళు 1 లీటర్ నీటిలో పిసికేసి ఆ నీళ్ళేసేయండి సరిపోతుంది. దేవుని దగ్గర అరటిపళ్ళు అలాగిలా పాడేస్తున్నారండి, నేను చాలామందిని చూస్తున్నాను. నేనైతే 2 అరటిపళ్ళు ఎవరన్నా పేరెంట్కి ఇచ్చారు అంటే చక్కగా వాటిని మెత్తగా ముగ్గు పెడతానండి, తింటే తింటాను, లేదంటే వాటిని చక్కగా 1 చిమ్ము నీళ్ళలో కలిపేసుకుని ఇలా వేసేస్తాను. చక్కగా బీరపాదులు అయితేనండి కాపు అయితే వచ్చింది కానండి చాలా నాసిగా ఉన్నాయి. విత్తనమే అంతేనేమోనండి, వంకాయలు అయితేనండి చకచక్క దిగిపోతుందండి. చిన్ని చిన్ని కాయలు చక్కగా మిల్లీబగ్స్ పోయినాయేమో వంకాయలు చాలా బాగా వచ్చాయి. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు, మలబెర్రీ అండి, చెట్టు నిండా కాయలేనండి, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి.
ఇలా అంజూరాకి కూడా వేసేస్తున్నా. ఈ నీళ్ళు ఇలా ఇవ్వటం వలన మన మొక్కలకే చాలా పోషకాలు అయితే ఉంటాయండి. ఇలా నేను ఇంత సులువైగా చేసుకునే విధానం మీకు నేను చేసిందే చెప్తానండి. దొండకాయలు అయితే చాలా బాగా దిగాయి, ఇక మనకే కాస్తుంది. బీరకాయలు చిన్న నాశ అయితే వచ్చిందండి, అందుకే నేను ఇప్పుడు ఈ పని అయితే చేస్తున్నాను. అయినా విత్తనం కూడా అలాంటిదేనండి, ఇది పెద్ద కాయ అయితే కాదు. ఇదిగోనండి పచ్చిమిర్చి చూసారా ఎలాగుందో. ఈ పచ్చిమిర్చికి ఎప్పటికప్పుడు పొల్లటి మజ్జిగ కొడుతూ ఉండండి, ఆకు ముడత పోతుంది. ఇలా నిమ్మ చెట్టు నిండా పిందులున్నాయండి. ఇవన్నీటికి కూడా ఈ నీళ్లు చాలా అవసరం. దేవి నవరాత్రుల్లో దేవి గుళ్ళో ఎన్నో పళ్ళు పాడేస్తూ ఉంటారండి, వాటిని ఇలా ఉపయోగించుకోండి చక్కగా. మనం ప్రతిరోజు దేవుడికి పెట్టిన పళ్ళు కూడా చాలామంది అటోటి ఇటోటి గిరతేస్తూ ఉంటారు, వాటిని కూడా ఇలా ఉపయోగించుకోండి, చక్కగా మొక్కలకే పోషకాలు అవుతాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, చిక్కగా మాత్రం వేయొద్దండి. ఇలా మా తోటంతా కూడానండి పసుపు మొక్కలకు కూడానండి ఈ నీళ్ళు వేస్తున్నాను. ఎండకండి విపరీతంగా కూడా ఓడిపోతున్నాయండి. ఇవి వేసవి కాలం ఎండలా ఉంటుంది, చాలా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఇత్తే చక్కగా మన మొక్కలు కూల్ అయిపోతాయి. ఈ అరటి ఈ తొక్కలు ఉన్నాయి కదండి, మనం ఇవి నీటిలో వేసుకుని, ఇవి మనకి ఇది ఉంది కాబట్టి వారం రోజులు పోయాక ఈ నీళ్లు ఇందులో వేసి వారం పోయాక మొక్కలకైతే ఇస్తే చాలా మంచిదండి. కానీ నేనైతేనండి అప్పుడు దాకా ఆగలేను. చక్కగా ప్రతి కుండీలోని మనకు ఒక డబ్బా ఉంది కదండి, ఆ డబ్బాల్లో ఒక్కొక్క గుప్పుడేసి తొక్కలనైతే వేస్తున్నాను. అంటే మీకు చూపించడానికి నేను నీటిలో వేశానండి. అయితే ఈ నీళ్లు మనం 10 రోజులు పోయాక ఈ బకెట్కి ఒక 5-6 బకెట్ల నీళ్లు కలుపుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. తమలపాకులు కూడా పారేయవలసిన పని లేదు, ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసి మనం ఇలా చేసుకుంటేనండి ఇప్పుడు దేశం కదండి 10 రోజులు పోయాక మన తోటకే ఇది రెడీ అవుతుంది. అలా ప్లాన్ చేసుకుంటాం వలన మొక్కలకి పోషకాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. అరటిపళ్ళు విషయంలో నేను వేరే ఒక వీడియో కూడా చేశానండి, ఒకటేటండి 4-5 వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు ఇది నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను అంతే. ఇలా 10 రోజులకు ఒక్కొక్కసారి ఇలా ఇచ్చామనుకోండి మన మొక్కలకే హ్యాపీ. ఇది నేను 3 రోజులు పోయాక వేస్తానండి. ఇప్పుడు కలిపింది సగం తీసాను కదండి, అది ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను, ఆల్రెడీ సగం ఇచ్చేసాను. ఈ తొక్కలో మనం ఒక 10 రోజులు పోయాక వేసుకోవచ్చు. అయితే నాకు ఈ 10 రోజులు బోలుడన్ని ఉంటాయండి. ఇంకో రోజు వెళ్ళాననుకోండి గుడికి ఇంకొక సంచి పళ్ళు మా వారిని తెమ్మన్నా తెస్తారండి. పంతులు గారిని ఒక బస్తాలో వేసి ఉంచమంటే ఉంచుతారు. ఇలా అందుకే నేను ఈ తొక్కల్ని కూడా ఉపయోగించేసుకుంటున్నా. చూసారా ఇలా 2 సేరలు వేసాను కదండి. ఈ గిన్నె 100 రూపాయల గిన్నె అండి, ఈ గిన్నెకి ఇది సరిపోతుంది. ఇవన్నీ కూడా మొక్కలకే నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొంబు చప్పుని వేసుకుంటున్నా. అయితేనండి మన మొక్కలకి బాగా ఎండిపోయి కరకరలాడిపోయేలా ఉండకూడదు మట్టి, కాస్త మెత్తగా పొదునుగా ఉండాలి. అంటే నేను ఆల్రెడీ పొద్దున్న ఉదయాన్నే నీళ్ళు వేసి ఉంచానండి, ఇప్పుడు ఇది సాయంకాలం సమయం. చక్కగా మట్టి అయితే మెత్తగానే ఉందండి, అంటే పొద్దున్నంటే 10-11 ఇంటికి నీళ్ళు పోసానండి, మట్టి మెత్తగా ఉంది. ఇప్పుడు మనం ఈ నీళ్లు వేసేయచ్చు. ఇలా వేయటం వలనండి మొక్కలు చక్కగా తీసుకుంటాయండి. మనం ఈ కరకరలాడేలాగా ఉన్న మట్టిలో నీళ్ళు పోసామనుకోండి వెంటనే కిందకి కూడా దిగిపోతాయండి, నీరైతే పీల్చుకోదు. అందుకే నేను ఇలా చేస్తున్నా. బీరకాయలండి విత్తనమే అంతే అండి, చిన్న చిన్న కాయలండి, ఎందుకంటే ప్రతి చెట్టు పాదుని కూడా చిన్న కాయలే దిగాయి. ఇప్పుడు దానిమ్మ పాదు కూడా అదేనండి, దానిమ్మ చెట్టు కూడా చక్కగా కాయలు అయితే చాలా దిగినాయి. ఇందులో ఫీమేలు మేలు కూడా ఉన్నాయి. ఈ గుత్తంతా కూడా ఫీమేల్ పువ్వులేనండి, ఇది మేల్ ఫ్లవర్స్. వేరుశనగకాయలా ఉన్న దాన్ని ఫీమేల్ అండి. చూసారా మొదల సన్నంగా ఉంటే అది మేల్ పవర్స్, అది మనకి పువ్వు రాలిపోతుంది. ఇలా నేను మీ అందరికీ ఇది చాలామంది నన్ను తిట్టొచ్చండి, ఇదేటమ్మా గుడికాడ అరటిపళ్ళు నన్ను ఎరుగు తెచ్చుకోమంటావా, ఇలా గెయ్యమంటావా అని అనొచ్చు. నేను అలా అంటలేదండి, నాకు దొరికాయి. మీకు మీ ఇంట్లో పూజ చేసుకున్నా లేదా మీ ఇంట్లో కథకార్యం చేసుకున్నా ఇలాంటి పళ్ళు దొరుకుతాయి, అలాంటప్పుడన్నా ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇలా చేశానండి. ములగ చెట్టు చనిపోయింది అనుకున్నానండి, రిపోర్ట్ చేసినప్పుడు ఆకులన్నీ రాలిపోయాయి.
చూసారా చక్కగా ఎంత బాగా చిగుట్లు వచ్చాయనండి. ఇక మనకి మొలగ చెట్టు ఇంకా బతికేసినట్టే. చక్కగా ఇక పోత అయితే వస్తుందండి. కొమ్మలు అయితే చాలా బాగా వచ్చాయి. కటింగ్ చేసిన ఈ చెట్లు నేను కటింగ్ ఎందుకు చేయనో చెప్పమంటారా? చూడండి, వీటితో వేసినవే ఈ మొక్కలు. ఇవి పోతకొచ్చినాయి, అవి పోతకొచ్చినాయి. కానీ అవి కొన్నాళ్ళే చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఇవి పెద్ద పెద్ద కాయలు, మనీ 3 నెలల దాకా కాస్తాయి. ఇది అడుగున మనకి నలగనే ఉన్నారు కదండి. వాటిని నేను ప్రతి దాంట్లోనే ఒక బాటిల్ పెట్టాను కదండి, ఆ బాటిల్లో వేసేసుకుని చిన్న గుప్పడంత మట్టి అయితే వేద్దామండి. నాకు గుడికాడ పాటలు వచ్చేస్తున్నాయండి, దాని గురించి వాయిస్ అయితే ఇవ్వవలసి వస్తుంది. ఈ 10 రోజులు ఇంతేనండి. మరి ఇంకా కొన్నేమో దొండపాదులులో ఒక డబ్బా పెట్టాను కదండి, దీంట్లో కొన్ని వేసేస్తున్నా తమలపాకులు. ఇందులో మన తోటలో ఉన్న గడ్డిని కూడా వేయచ్చు. మా జనానికి అందరికీ ఈ వీడియో గురించి తెలుసండి. కొత్తగా చూసేవారికి అర్థం అవ్వాలని మనీ మనీ చెప్తున్నాను. మా వాళ్ళకి బోరేమో అనిపిస్తుంది నాకు. ఇదిగోనండి, ఇక్కడ నేను టమాటా చెట్లండి, దీంట్లో ఒక డబ్బా పెట్టాను కదా, దీంట్లో కొన్ని అరటిపళ్ళు తొక్కలు వేసేసుకుని ఇలా వేసేసా. అయితే 1-2 అరటిపళ్ళు కూడా వేయొచ్చండి. కానీ మనం ఇంత మొత్తం మీద అరటిపళ్ళు ఇలా కప్పెట్టామనుకోండి, ఇంకా మనకి ఎలకలో ఇంకెక్కడ లేని అన్ని పందుకొక్కులు వచ్చి మొత్తం తోటను తిరగేస్తుందన్న భయంతో నేను కలిపి పోస్తున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా వచ్చేసింది. దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. అందరూ నన్ను అడిగే సీక్రెట్ ఏంటండి, కనకాంబరాలు మీ తోటలో ఇలా కాస్తున్నాయి. నేను ఎక్కువ కనకాంబరాలకి మనం పల్లీల చట్నీ ఉంటుంది కదండి, టిఫిన్ చేసినప్పుడు మిగిలింది, ఆ నీళ్లు కూడా మనకి ఆ చట్నీ నీటిలో వేసి ఈ మొక్కలకి వేస్తానండి. అందుకే మాకు విపరీతమైన పువ్వులైతే పూస్తాయి. ఇలా మన ఇంట్లో ఇంత వేస్ట్ పెట్టుకుని ఏవేవో కొనాలి అంటున్నాం, అదేమో వద్దండి, చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. చూసారా, చక్కగా నేను మలసింగా కూడా ఈ అరటిపండు తొక్కలని వేసుకోవచ్చు. గులాబీ మొక్కకే 2 అరటిపళ్ళు అయితే కప్పెట్టేశానండి, మనీ మలసింగా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. ఇదేనండి ఇంత సులువుగా మన మొక్కలనైతే పెంచేసుకోవచ్చు. చూశారు కదా, దేవుడి దగ్గర అరటిపళ్ళు పెట్టి మీరు అస్సలు పారేయకండి. ఈ వీడియో చూస్తే మీరు అందరూ అదే చేస్తారని నాకు తెలుసు అనుకోండి. అలా మనం ప్రతి దాన్ని కూడా మొక్కలకి ఎలాగ ఇవ్వాలో సులువైన పద్ధతి మన ఛానల్లో చాలా చాలా వివరించానండి. అరటిపండు మనకెంత ఉపయోగకరమో మొక్కలకే 10 రెట్లు ఉపయోగాలండి. చూసారా, అరటిపండు గుజ్జుంది, ఇది కూడా వేసేస్తున్నాను. ఇలా 1-2 అరటిపళ్ళను కూడా వేసేసుకోవచ్చండి. చెప్పాను కదా, ఎలకల బాధ ఉన్నవారు ఇబ్బంది పడతారని ఇలా చేస్తున్నాను. ఈ నీళ్ళండి మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఎలాగున్నా నీళ్ళు అలా వేసేసుకోవచ్చు. వీటిని దేవతా వృక్షాలకి వేస్తున్నాను. చూసారా, రావి, మర్రి, ఉసిరి, తర్వాత మారేడు ఇలాంటి చెట్లన్నిటికి కూడా ఈ పళ్ళు అయితే వేస్తున్నానండి. ఇందులో ఏముందండి, దేవుడి ప్రసాదం. వాటిని తొక్కలు తీసాం, 1 గంట సేపు నానబెట్టాను, చక్కగా మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఇలా మనం తింటమే కాదండి, మన మొక్కలకి కూడా అరటి పళ్ళు అయితే పెట్టేయచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖ్న భవంతు. చక్కగా అరటి పళ్ళు మనం తినటమే కాకుండా మన మొక్కలకే ఎంత చక్కగా పెట్టామో చూశారు కదా. చక్కగా పిల్లలకి కూడా అరటిపళ్ళు చాలా మంచిదండి, వీటిని తినిపించండి. సూపర్గా ఉందండి, మన మొక్కలు కూడా చాలా బాగా తీసుకున్నాయి. బాయ్ బాయ్ చిట్టితల్లిలు, బాయ్ బాయ్.